పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. దళితులపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కావాలనే కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చింతమనేని అంటున్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నారు. అటు టీడీపీ ఇటు వైసీపీ పోటాపోటీగా ఆందోళనకు దిగటంతో ఏలూరులో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది. వీడియో పేరుతో కొందరు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అనుచరులతో కలిసి ఏలూరులో చింతమనేని ఆందోళనకు దిగారు. ఫైర్ స్టేషన్ సెంటర్ దగ్గర ధర్నాకు దిగారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బంగ్లాకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఏలూరు ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీరిద్దరూ ఎస్పీ ఆఫీసులో ఉండగానే ఫైర్ స్టేషన్ సెంటర్ కు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఫైర్ స్టేషన్ సెంటర్ దగ్గర వైసీపీ నేతలు చేస్తున్న సమయంలోనే అక్కడికి టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వారికి టీడీపీ కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండటంతో రెండు వర్గాలకు చెందిన కొందరిని పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు. ఎస్పీని కలిసి ఫిర్యాదు అందించిన ఎమ్మెల్యే చింతమనేని తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ కు చేరుకుని అంబేద్కర్ విగ్రహం దగ్గర కొంతసేపు ధర్నాకు దిగారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరూపిస్తే వార్డు మెంబర్గా కూడా పోటీ చేయబోను అంటూ శపథం చేశారు. అది అది మీరు చట్టరీత్యా నేరస్తులు. దాని మీద ఎవరైతే దీన్ని వైరల్ చేశారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో మెతక వైఖరి అవలంబించడం కూడా ఇలాంటి ప్రమాదాలకి కారణమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీలు ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఉన్నారో, ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళతో ఇద్దరు ముగ్గురుతో కమిటీ వేసి నిజంగా నిజ నిర్ధారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే దీంట్లో ఎందులూరు ఎమ్మెల్యే కనుక నిజంగా మరి ఎస్సీల పట్ల మరి పక్షపాత వైఖరి అవలంబిస్తుంటే నేను ఇంకెప్పటికీ కూడా
బతుకున్న ఇప్పుడు కూడా మన వార్డు నెంబర్ గా కూడా పోటీ చేయనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇమీడియట్లీగా దీని మీద ఒక కమిటీ వేయాలి, వాస్తవాలు బయట తీయాలి. ఈ సాక్షి పత్రిక, ఏదైతే ఈ సాక్షి ఛానల్, ఏదైతే ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, అదేవిధంగా మరి వాట్సాప్ ఉందో, దాన్ని ఎవరైతే వైరల్ చేస్తున్నారో అది ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వైరల్ చేసి ఇదంతా చేశారో తప్ప ఎవరన్నా చేశారని అడుగుతున్నా. ఈరోజు అనేక వార్తాపత్రికలు ఉన్నాయి, అనేక టీవీలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. మరి ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయారు? మీకు దమ్ముంటే ఎందుకు కట్ చేసేస్తున్నారు? మీకు ధైర్యం ఉంటే ఉన్నది ఉన్నట్టు చేయొచ్చు కదా. చవటాల్లాగా, దద్దమ్మల్లాగా రాజకీయ వ్యభిచారం చేయొద్దు. మీకు సిగ్గుంటే, మీకు ధైర్యం ఉంటే మీరు వచ్చి నిలబడండి, నన్ను ఓడించండి. నిజంగా నా పార్టీ అని అడ్డమైతే నేను పార్టీ నుంచి కూడా బయటకు వచ్చి పోటీ చేస్తా. ఫేస్బుక్ ని, ఈ యొక్క వాట్సాప్ ని. అసలు చింతమనేని ప్రభాకర్ ఏమన్నారో, సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలో ఏముందో ఓసారి చూద్దాం. ప్రయత్నం చేయను. ఈ రోజు చెప్తున్నా, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలి. మీకు ఈ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగ నిర్మాత, ఆయన సాక్షిగా చెప్తున్నా, 25 ఎస్సీ ఏరియాలో గేదెలను ఇస్తున్నానని చెప్పి 80,000 రూపాయలు చేసే గేదెల్ని 15,000 ఇస్తున్నానని చెప్తున్నా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఆపేనా? నేను ఎదురు తిరిగి అడ్డం తిరిగితే తగ్గవద్దా? నాతో పాటు మీరు రారా అని మనం పనిచేసావా? వాళ్ళు పనిచేయచ్చు. మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు నా పిచ్చమండా కొడుకు కొట్లాట. ఈ వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, చింతమనేని దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ రేగిన ఈ దుమారంపై ఇటు ఇరు వర్గాల వాదన ఎలా ఉంది? ప్రస్తుతం ఏలూరులో పరిస్థితి ఏంటి? రాజశ్రీ, ప్రస్తుతం అయితే పరిస్థితి కాస్త ప్రసన్నంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నువ్వు గప్పిన నిప్పుల ఉందనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అయినట్టు మనకు తెలుస్తుంది నిన్న రాత్రి నుంచి. అయితే వాస్తవంగా ఈ సంఘటన 2018 నవంబర్ 14 జరిగింది. ఆ తర్వాత మాత్రం అప్పుడు జరిగిన వీడియో క్లిప్పింగ్ ఇవ్వని అయితే ఈ 2 నెలల కాలంలోనే ఇప్పుడు తీసుకొచ్చారు బయటికి. అది కాకుండా ఎన్నికలు ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి అన్న టైంలోనే ఇది ఈ వీడియోని బయట తీసుకొచ్చారు. అయితే ఇది రాజకీయంగా జరిగిన కుట్రగా మాత్రం ఈ చింతమనేని ప్రభాకర్ అభివర్ణిస్తున్నారు. తాను ఆ విధంగా అసలు ఎక్కడ అనలేదు. తాను అన్నది ఉద్దేశం వేరే, ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్స్ వేరే అని చెప్పి తను అంటున్నారు. అయితే ఈ వివాదం మాత్రం చాలా తీవ్రంగా ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఈ రోజు ఉదయం నుంచి ఏలూరులోని కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, వైసీపీ ఈ రెండు వర్గాలు మాత్రము ఈ రెండు వర్గాలు ఒకరికొకరు చాలా పోటాపోటీగా ఆందోళనలు దిగారు. టీడీపీ అయితే ఇది కావాలని చేస్తున్నారని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంది, ధర్నా చేస్తుంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు.
వారికి కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా ఏఎస్పీ ఈశ్వర్రావు కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చారు. మరోపక్క అదే సమయంలో ఇది జరుగుతున్న సమయంలోనే ఆ వైసీపీ సంబంధించి కొంతమంది నాయకులు కార్యకర్తలు ఏలూరు ఫైర్ స్టేషన్ దగ్గర చేరుకున్నారు. వాళ్ళు కూడా ఆ చింతమనేనికి వ్యతిరేక నినాదాలు చేశారు, చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఆ తర్వాత కాసేపటికి అక్కడికి టీడీపీ వర్గాలు కూడా చేరుకున్నాయి. దీంతో ఈ రెండు వర్గాల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేస్తుంది. ఇరు వర్గాలు కాస్త ఘర్షణ వాతావరణానికి పెడుతున్న సమయంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కొంతమంది టీడీపీ నాయకులను అటు వైసీపీ నాయకులను ఇద్దరిని రెండు వర్గాల వారిని అదుపులో తీసుకున్నారు. టీడీపీ నాయకులు వచ్చేసి ఏలూరు 1 టౌన్ కి, అది వైసీపీ నాయకులు వచ్చేసి ఏలూరు 2 టౌన్ సిఎస్ కు తరలించారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ అయ్యింది. జందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు పాదభాషం దగ్గర చేరుకున్నారు. అక్కడ కొంతసేపు ధర్నా చేశారు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేశారు. దాంతో కాస్త పరిస్థితి తగ్గినట్టుగా పట్టినట్టుగానే కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వివాదం మళ్ళీ రాజకీయ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఈ ఇష్యూ పెద్ద అంశంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కొంతమంది దళిత నాయకులు ఏలూరు చేరుకుంటున్నారు. ఈ రోజు ఇప్పుడు కాసేపట్లో వాళ్ళు ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళంతా చింతమనేనికి వ్యతిరేకంగానే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తుంది. అయితే చింతమనేని అక్కడ అన్న ఉద్దేశం ఏదైనప్పటికీ మాత్రం దళితులని వ్యతిరేకంగానే అది మాట్లాడారు అన్న ఒక అంశాన్ని వీళ్ళు ప్రత్యర్థి వర్గం ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎవరైతే ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. చింతమనేని మీద వ్యతిరేక ప్రచారం చేయాలి, ఆయన ఏదో విధంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశం చేశారని మనం స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ అక్కడ ప్రత్యర్థి వర్గం మాత్రం ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా వాళ్ళు పైకి సాధించినట్టు తెలుస్తుంది. అంతేకాదు దళిత సంఘాలు కూడా పట్టి నుంచి వీళ్ళు రెచ్చిపెట్టే విధంగా చేస్తున్నారు. దాంతో రాష్ట్ర నలుమూల నుంచి కూడా కొంతమంది దళిత నాయకులు ఏదో చేసుకుని చింతమనేనికి వ్యతిరేకంగా ప్రతిపెట్లు పెట్టాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ధర్నా కూడా చేయాలని భావిస్తున్నారు. కొద్దిసేపట్లో వాళ్ళు దళిత సంఘాల నాయకులు ప్రతిపెట్లు పెడుతున్నారు. మొత్తం మీద అయితే పరిస్థితి కాస్త ప్రసన్నంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ నివరు గొప్పన నొప్పిలా ఉండడం వల్ల మాత్రం సందేహం లేదు. ఇది ఎటువంటి పరిణామాలు దారితీస్తుందనేది మాత్రం చూడాలి. అంతేకాకుండా ఈ సంఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు జరిగింది ఏంటి, చింతమనేని ఏం మాట్లాడారు, ఒరిజినల్ వీడియోలో ఏముంది, తర్వాత ఎడిటెడ్ వీడియోలో ఏముంది, అని దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది. మన పక్క ఇంటెలిజెన్స్ అధికారులు ఎస్ఐ అధికారులు అందరూ ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని కూడా నివేదిక పంపినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం మనకి ఇంకా 1-2 రోజుల్లో తేలే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రసన్నంగానే ఉందని మనం భావించాల్సి ఉంటుంది రాజశ్రీ. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు.